డాక్టర్ గారు, మనకి H19 ACL ఇంజరీ అని మనకి ఎలా తెలుస్తుంటారు? ఏసీఎల్ ఇంజురీ అంటే మనము ఇది నీ జాయింట్లో ఉండే సమస్య అండి. అబ్సల్యూట్లీ ఏసీఎల్ అనేది కామన్గా స్పోర్ట్స్ ఇంజురీస్ లేకపోతే సడన్గా మోకాలు ఇలా ట్విస్ట్ అవటం వలన ఇందులో ఈ మోకాలు పార్ట్ లోపల ఉండే లిగమెంట్ ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఈజ్ ద పార్ట్ అండి, ఇది ఏసీఎల్ అంటాం. ఈ లిగమెంట్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. అంటే ఈ బోన్కు ఈ బోన్ని అదిమి పట్టుకునే ఈ లిగమెంట్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్, అంటే లారీతో లాగే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ లిగమెంటు ఈ బోన్ని ఫ్రంట్ జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ పీసీఎల్ అన్నది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అన్నది వెనకాల ఉంది, ఇది వెనకకు జారకుండా చూస్తుంది. ఈ కొలాటరల్ లిగమెంట్స్ ఏదైతే ఉందో ఇది సైడ్స్కు జారకుండా చూస్తుంది. సో ఈ ఏసీఎల్ లిగమెంట్ అనేది స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ లేకపోతే సడన్గా మెట్ల మీదకి వెళ్ళి జారినప్పుడు మోకాలు ఇట్లా రొటేట్ అవటం వల్ల కానీ మోకాలు ఇలా రొటేట్ అవటం వల్ల కానీ ఈ లిగమెంటు కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, తెగిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ లిగమెంట్ అనేది మనకు చాలా స్ట్రాంగ్ లిగమెంట్గా చెప్పుకుంటాం. ఇది మోకాల్లోని లిగమెంటు, ఇది థైబోన్ నుంచి లెగ్ బోన్కి అటాచ్ ఉంటుంది. ఇది మనకు చాలా స్ట్రాంగ్ లిగమెంట్, ప్రొటెక్షన్ చేస్తుంటుంది, మనకు వాకింగ్కు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో కొన్ని రకాల యాక్సిడెంట్స్ వల్ల కానీ, కొన్ని ట్రివియల్ ఇంజురీస్ అంటే మోకాలు ఇలా తిరగటం వల్ల కానీ, లేకపోతే ఆస్టియోపోరోసిస్ ఎముక బలంగా లేకపోతే ఈ ఆ ఎముక నుంచి కండరము కట్ అయిపోయి బయటికి రావటం వల్ల కానీ కారణాల వలన ఈ లిగమెంట్ కట్ అవుతుంది. సో మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎముక ముందరికి జారిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, నొప్పి రాకుండా చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఈ ఏసీఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఎరుగుతుందో కంపల్సరీగా దీన్ని మనం రికవరీ చేయాల్సిన ఆస్కారం ఉంది, అంటే రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది మందులతో తగ్గే ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ లిగమెంట్ అన్నది కట్ అయిపోయినప్పుడు రెండు రిట్రాక్ట్ అయిపోతాయి ఇలా లోపలి సైడు. సో అవి మళ్ళీ తిరిగి అతికే ఆస్కారం ఛాన్స్ లేదు, ఎందుకంటే అవి రిట్రాక్ట్ అయిపోతాయి. ఎక్కడి ముక్క అక్కడ రిట్రాక్ట్ అవటం వలన అవి అతికే ఆస్కారం లేదు. సో అంతేకాకుండా ఇక్కడుండే సైనల్ ఫ్లూయిడ్లో ఏదైనా ఈవెన్ బోన్ కానీ లేకపోతే లిగమెంట్స్ కానీ తిరిగి అతికించే ప్రాపర్టీస్ కూడా వీక్గా ఉంటాయి. సో దీని కారణంగా మనము ఇనిషియల్గా మనము పేషెంట్ ఎప్పుడైతే ఎమర్జెన్సీలో వస్తాడో అతనికి ఈ క్లినికల్గా మనం డయాగ్నోజ్ చేస్తాం. ఎలా డయాగ్నోజ్ చేస్తామంటే మోకాలను పట్టుకొని కొంచెం పైకి కిందికి లాగినప్పుడు, పైకి ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజురీగా భావిస్తాం, వెనకకి ఎక్కువగా పోతే దాన్ని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్గా భావిస్తాం. కానీ మా ప్రాక్టీస్లో ఎక్కువగా యాంటీరియర్ అంటే ఏసీఎల్ ఇంజురీ ఎక్కువగా తెలుస్తుంది. దాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్స్రేలో మనకు ఆ సాఫ్ట్ ఇష్యూ కనబడదు, సిటీ స్కాన్లో కూడా మనం ఎక్కువగా దాన్ని చేయలేం. కానీ ఎంఆర్ఐలో మనం టిపికల్గా ఈ సాఫ్ట్ ఇష్యూ అనేది డయాగ్నోజ్ చేయగలుగుతాం. అంతేకాకుండా క్లినికల్గా ప్లస్ ఎంఆర్ఐ రిపోర్ట్ని మనం బేరీజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ ఫైబర్స్ పూర్తిగా కట్ అయిపోయినా లేకపోతే ఆ ఫైబర్స్ బోన్ ఎడ్జ్ నుంచి తెగి ఊడిపోయినా మనం ఇమీడియట్లీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ చేయడం అంటే ఇక్కడ ఒక రెండు మూడు టెండాన్స్ మజిల్ టెండాన్స్ ఉంటాయి, ఆ మజిల్ టెండాన్ని తీసుకొని ఈ యొక్క బోన్కి హోల్ చేసి ఒక బయోడిగ్రేడబుల్ స్క్రూ ద్వారా దీన్ని ఫిక్స్ చేసి దాని అనాటమికల్ పొజిషన్ ద్వారానే అక్కడ ఫిక్స్ చేసి అక్కడ నుంచి దీన్ని మళ్ళీ ఈ మధ్యలో నుంచి ఆ కండరాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ బయోడిగ్రేడబుల్ స్క్రూ ద్వారా ఫిక్స్ చేసినప్పుడు అది ఏసీఎల్ లాగా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా మనం ఈ ఏసీఎల్ రిపేర్ని చేయగలిగితే వారు మళ్ళీ రెగ్యులర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ రెగ్యులర్గా ఉండే యాక్టివిటీస్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ కానీ పోవడానికి నార్మల్గా ఉండగలుగుతారు. సో డాక్టర్ గారు చాలా సవివరంగా తెలియజేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా, పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూసే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ హిట్ టీవీ. ఇది సామాన్యుడి టీవీ.